కుటుంబ వ్యవస్థ మార్పులు. ఒక కుటుంబంలో ఉండే సభ్యుల సంఖ్య వివిధ కారణాల వలన మారుతుంది. ఒక కుటుంబంలో పిల్లలు జన్మించినప్పుడు, పెళ్లిళ్ళు జరిగినప్పుడు, కుటుంబ సభ్యులలో ఎవరైనా చనిపోయినప్పుడు మరియు ఉద్యోగం చేయుటకు లేదా ఇతర పనుల నిమిత్తం వేరే ఊర్లకు వెళ్ళినప్పుడు వారి కుటుంబంలోని సభ్యుల సంఖ్య పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది. ఒకప్పుడు కుటుంబాలు సమిష్టి లేదా ఉమ్మడి కుటుంబాలుగా ఉండేవి. నేడు కుటుంబాలలో అమ్మా నాన్న పిల్లలు మాత్రమే ఉంటున్నారు. వీటిని వెష్టి కుటుంబాలు అని అంటారు. నేడు చాలా కుటుంబాలలో మార్పులు చోటు చేసుకున్నాయి. అందరి ఇళ్లలో గృహోపకరణాలు వాడుతున్నారు. ఇవి మన పనిని సులభతరం చేస్తాయి. గృహోపకరణాలు ఎక్కువగా వాడడం వలన విద్యుత్ వినియోగం పెరుగుతుంది. గృహోపకరణాలు వాడడం వలన శారీరక శ్రమ తగ్గడం వలన వివిధ రకాల అనారోగ్యాలు వస్తున్నాయి.